ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు 139:24. నీ కాయస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇక్కడ దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నా యొక్క హృదయంలో నీ కాయస్కరమైనది ఏమైనా ఉందేమో చూడు, మరి నిత్య మార్గంలో నన్ను నడిపించు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ రీతిగా మనం కూడా ప్రార్థన చేసినట్లయితే ఎంత బాగుంటుంది కదండి. మరి దేవునికి మనకి అడ్డుగా ఉండేది పాపము, కాబట్టి ఆ పాపం వలన దేవుడు మన యొక్క మనవిని ఆలకించలేకపోతున్నాడు. మనము దేవుని యొక్క సహవాసాన్ని కలిగి జీవించలేకపోతూ ఉన్నాము. కాబట్టి మరి దేవుడికి మనకి ఆయాసకరంగా ఈ యొక్క పాపం అనేది ఉంటూ ఉంది. ఇక్కడ దావీదు అందుకే అంటున్నాడు, నీకు ఆయాసకరంగా మరి నా యొక్క జీవితంలో ఏమైనా ఉందేమో ప్రభా, దాన్ని నా నుంచి తొలగించు, మరి నిత్య మార్గంలో నన్ను నడిపించు అని బతిమలాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇట్లా దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఆయనకు ఆయాసకరంగా మనం ఉంటూ ఉన్నామేమో. ప్రభా, నాకు నిత్య మార్గాన్ని నడిపించే జీవిత విధానాన్ని నాకు తెలియజేయి, ఎలా నడవాలో నాకు చెప్పు. మరి నాకు మంచి మార్గంలో నడిపించే విధంగా నీకు ఆయాసకరంగా నాలో ఏముందో నాలో నుంచి తీసివేయమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి తనకి మనకి మధ్యలో ఉన్న ఆ యొక్క అడ్డుబండలను అన్నింటిని కూడా తొలగించి, చెడు మార్గాన్ని తీసివేసి, పాపాన్ని మన నుంచి తొలగించి మన్ని మన్ని పవిత్రులుగా చేయనై ఉన్నాడు. నిత్య మార్గంలో ఆయన మన్ని నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, దేవునికి ఆయాసకరంగా మనం ఒకవేళ జీవిస్తుంటే దాని నుంచి మనం తొలగించబడాలని, ఆయనకి మనకి పాపంగా ఉన్న వాటిని ఆయన దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెట్టి మరి నిత్య మార్గంలో మనము పయనించాలని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈరోజే మనం దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా, నీకు ఆయాసకరంగా నేను ఏమన్నా జీవిస్తూ ఉన్నానేమో, ఏ విషయంలోనైనా నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తూ నీకు ఆయాసాన్ని కలగజేస్తూ ఉన్నానేమో, నన్ను దయతో క్షమించి మరి ఏ రీతిగా జీవించాలో అటువంటి జీవిత విధానాన్ని నాకు తెలియజేసి నన్ను నడిపించమని కోరితే దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితంలో అద్భుత కార్యం చేయవాడిగా ఉన్నాడు. మరి దేవుని దగ్గర ఆ యొక్క కృపని పొందుకొని మనం ముందు సాగువారిగా ఉందామా? ఈ వాక్యము దేవుడు మీ జీవితాల్లో ఫలింపు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మాడారి నీ పాదాల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, మీకు మాకు పాపం అనేది అడ్డుకోడుగా ఉంటూ ఉంది అయ్యా. ఈ రీతిగా మా యొక్క జీవితాల్లో ఇంకా మేము ఆయాసకరంగా నీకేమైనా జీవిస్తూ ఉన్నామేమో, నేను వాటిని తొలగించుకొని మీకు ఇష్టమైన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృపని భాగ్యాన్ని దయచేయమని, మరి మేము ఎలా నడవాలో నిత్య మార్గాన్ని మాకు తెలియచేసి మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.